బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోవిడ్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దిగ్గజ గాయకురాలు లతా మంగేష్కర్ కన్ను మూశారు. ఆమెను ముంబైలోని బ్రించ్ క్యాండీ ఆసుపత్రిలో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించగా ఆరోగ్యం క్షీణించి కొద్దిసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. మంగేష్కర్ మరణ వార్తకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ బ్యూరో ఇన్ఛార్జ్ నాగేంద్ర కుమార్ అడిగి తెలుసుకుందాం. నాగేంద్ర కుమార్, ఇటు సినీ అభిమానులు, తర్వాత ఈ మ్యూజిక్ సంబంధించి మ్యూజిక్ లవర్స్ అందరూ కూడా, సంగీత ప్రియులందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఆనాటి గాయని ఇప్పటికీ కూడా చాలా అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి. చాలామంది, ఈ యువత కూడా చాలామంది ఆస్వాదిస్తూ ఉంటారు ఆమె పాటలు. ఆమె ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఎస్ పవన్, ఇది ఇట్స్ ఏ రియల్లీ ఏ గ్రేట్ షాక్ టు ఆల్ ద లవర్స్ ఆఫ్ మ్యూజిక్ ఇన్ ఇండియా. ఎందుకంటే దాదాపుగా 92 ఏళ్ళు వయసులో ఆవిడ ఇప్పుడు తుదిశ్వాస విడవడం జరిగింది. ఈ 92 ఏళ్లలో దాదాపుగా ఆవిడ అంటే 90% ఆఫ్ ఏజ్ లో ఆవిడ టోటల్ గా పాటలు పాడడం ద్వారా ప్రపంచ స్థాయి శ్రోతలను ఆవిడ ఆకట్టుకుని ఉర్రూతులు ఊగించి వాళ్ళకి జీవితంలో చాలా గొప్ప ఉపశమనాన్ని అందించిన ఒక అమృత గాయని, ఒక అమృత వర్షిని ఆవిడ, అలాంటి ఒక మహాగాయని. ఎందుకంటే డికేట్స్ అండ్ డికేట్స్, దశాబ్దాల తరబడి ఆ గొంతు అరిగిపోలేదు, ఆ గొంతులో మాధుర్యం చెరిగిపోలేదు. ఎన్ని తరాల హీరోయిన్లకి ఆవిడ పాడారో, ఎన్ని తరాల సంగీత దర్శకులకి ఆవిడ పాడారో. నిజంగా ఆవిడ కెరీర్ బిగినింగ్ ఎంత కష్టసాధ్యంగా ప్రారంభమయ్యి, అంటే నీ గొంతే పనికిరాదని, ఎలాగైతే మనకు తెలుగులో ఘంటసాల గారికి ఏ రకమైన అవమానం జరిగిందో లతా మంగేష్కర్ గారికి కూడా అలాంటి అవమానమే జరిగింది అక్కడ. కానీ ఆవిడని ఇంట్రడ్యూస్ చేసిన హైదర్ గారు మాత్రం ఛాలెంజ్ చేశాడు. ఒక టైంలో మీరు ఏదో ఒక రోజున ఆవిడ గొంతు కోసం, ఆవిడ పాట పాడాలనే అవకాశం కోసం కాళ్ళు పట్టుకునే రోజు ఈ భారతీయ చిత్ర పరిశ్రమ 100% ఎదురు చూస్తోంది దానికోసమే అని చెప్పి హైదర్ అన్నతను ఛాలెంజ్ చేశారు. అలాగే ఆవిడ చాలా గొప్ప గాయనిగా ఎదిగి అలా అంచెలంచెలుగా అనమాట. ఎందుకంటే ఆవిడ వచ్చిన టైంకి ఆ శంషద్ బయగము ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా, అంటే చాలా లౌడ్ గా పాటలు పాడడం, ఆ కవాలి కైండ్ ఆఫ్ వాయిసెస్, ఆ కవాలి కైండ్ ఆఫ్ సౌండింగ్, అంటే చాలా లౌడ్ గా పాడడం అనమాట. అలాంటి ఒక వాతావరణంలో మొత్తం ఇండియన్ సినిమా మ్యూజిక్ అన్నది ఉంటున్న రోజుల్లో లతా మంగేష్కర్ గారిని, ఆవిడ్ని సింగిల్ స్ట్రింగ్ వాయిస్ అంటారు, అంటే ఏక్తారా లాంటి గొంతు అని ఆవిడ్ని కాంప్లిమెంట్ చేసిన మహానుభావులు సినిమా ఇండియన్ మ్యూజిక్ వరల్డ్ లో ఎంతో మంది ఉన్నారు. అందుచేత ఆవిడకి ఏమైందంటే, సంసద్ బేగం గారు లాగా వాళ్ళలాగా పాడకపోవడం వల్ల ఆవిడ సింగిల్ స్ట్రింగ్ వాయిస్ తో చాలా సన్నతి గొంతుతో పాడుతుంటే ఈవిడ ఏదో చాలా డిఫరెంట్ గా పాడుతోంది, ఈ జనాలకి శ్రోతల్ని ఆకట్టుకోలేదు ఈ చిన్నపిల్ల అన్న ఉద్దేశంతో ఆవిడ్ని తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. కానీ బట్ చాలా ఐరానికల్ గా, అంటే చాలా ఆశ్చర్యకరంగా ఏంటంటే, ఆవిడ పాటలు ఆవిడ అలా గ్రాడ్యువల్ గా అనమాట, దశల వారీగా ఆవిడ స్టేజ్ బై స్టేజ్, ఇదే ఈ గొంతే బాగుందే, ఈ గొంతులోనే పాటలు బాగున్నాయి, తమ అంటే మహామహా దర్శకులు, సంగీత దర్శకులు, ఒక శ్రీ రామచంద్ర గారు కానీ, ఒక నౌషాద్ గారు కానీ, ఒక ఖయ్యం గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన పాటలు, అరే లతా వాయిస్ లోనే మన పాట బాగుందే అని అనిపించి, ఆ సమయానికి శంషద్ బేగం గారిని అలాంటి వాళ్ళందరినీ, ఆ సెట్ ఆఫ్ సింగర్స్ అందరినీ కూడా లతా మంగేష్కర్ గారు, అంటే చాలా చిన్న వయసులో అనమాట, అంటే ఈ నాట్ ఈవెన్ 20 ఇయర్స్ కూడా ఆవిడ క్రాస్ అవన్ రోజుల్లో అలాంటి మహారాణులు అనమాట, సంగీత సామ్రాజ్యాన్ని శాసించిన క్వీన్స్ లాంటి వాళ్ళందరినీ కూడా ఆవిడ డామినేట్ చేసి, డిఫీట్ చేసి, ఆ గొంతుతో మొత్తం భారతీయ సినీ పరిశ్రమని కంప్లీట్ గా ఒక క్యాప్చర్ చేసి, ఆ గొంతు వినకపోతే, ఆ గొంతు వినపడకపోతే అసలు రోజే గడవదు, గంటే కదలదు అన్న పరిస్థితికి ఇండియన్ లవర్స్, మ్యూజిక్ లవర్స్ అందరూ కూడా వెళ్ళడం, అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఆవిడకి అంటే భాష రాకపోయినా హిందీ మరాఠీల్లోనే ఆవిడ ఎక్కువ పాటలు పాడారు, అలాగే 36 ఇండియన్ లాంగ్వేజెస్ లో ఆవిడ పాటలు పాడారు. అఫ్ కోర్స్ దేర్ ఇస్ ఏ డిబేట్ అండ్ డిస్ప్యూట్, ఆవిడ ఎన్ని పాటలు పాడారు అన్న దాని మీద ఒక డిస్ప్యూట్ డిబేట్ నడుస్తోంది. 40,000 అని కొంతమంది, 50,000 అని కొంతమంది, ఇలా రకరకాల డిబేట్స్ నడుస్తున్నా ఓకే, ఆ డిస్ప్యూట్ పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. కానీ బట్ ఆవిడ ఎన్ని పాటలు పాడినా
వేలాది పాటలు పాడిన మాట అయితే వాస్తవం. ఆ పాటలన్నీ కూడా ఎవరు సంగీత దర్శకుడు ఎస్డి బర్మన్ కావచ్చు, ఆర్డి బర్మన్ కావచ్చు, లక్ష్మీకాంత్ ప్యారలల్ కావచ్చు, కళ్యాణ్జీ ఆనంద్జీ కావచ్చు, ఎలాంటి డైరెక్టర్ శంకర్ జయకిషన్ కావచ్చు, ఎలాంటి సలీల్ చౌదరి కావచ్చు, ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎటువంటి ట్యూన్ చేసినా సరే ఆవిడ గొంతు మీద ఎప్పుడైతే ఆ ట్యూన్ పడిందో ఆ రికార్డులను బద్దలు చేసి ఆ పాటలన్నీ కూడా అంటే ఏదో వసంత మాసంలో కోకిల వసంత మాసంలోనే కోకిల వచ్చి కూస్తుంది తప్పితే తక్కువ మాసాల్లో తక్కువ సీజన్స్ లో మనం కోకిలని ఎక్కడ చూడలేము. కానీ ఈ కోకిల మాత్రం అంటే ఆవిడకి ఆ పేరు ఉన్నది ఆల్రెడీ, ఇండియన్ నైటింగేల్ అని పేరుంది ఆవిడికి. అలాంటి ఆ కోకిల మాత్రం అన్ని సీజన్స్ లో అన్ని వేళలలో అన్ని రోజులలో ఆ గుంత అలా మారుమోగుతూ దానికి అలవాటు పడిపోయి మొత్తం ఈ ప్రపంచ శ్రోతలందరూ కూడా ఈ రోజున ఆవిడ సడన్ గా 92 ఇయర్స్ ఏజ్ లో ఆవిడ ఈ రోజున కనుమరుగయ్యారు, అదృశ్యమయ్యారు అంటే మాత్రం ఇది సడన్ షాక్. ఎందుకంటే ఇండియన్ సినిమాలోనే కాదు ఇండియన్ కల్చరల్ సెగ్మెంట్ లో ఒక గ్రేటెస్ట్ ఎరా, ఒక గ్రేటెస్ట్ సెగ కంప్లీట్ అయిపోయింది. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ మనం ఇంకో ఒక లతా మంగేష్కర్ గారిని ఇంకో రకమైన అలాంటి ఒక పర్సనాలిటీని ఊహించడం ఆశించడం అన్నది మాత్రం చాలా దుర్లభం అన్న మాట మాత్రం ప్రతి సంగీత రసికుడికి తెలిసిన విషయం. ఎందుకంటే లతా మంగేష్కర్ గారు లాంటి అంత ట్రావెల్ 92 ఇయర్స్ లో ఆవిడ ఎప్పుడో 8 ఇయర్స్ కి ఎప్పుడో ఆవిడ పాటలు పాడడం, చిన్న చిన్న వేషాలు కూడా ఇల్లు గడవడం కోసం ఆవిడ చిన్న చిన్న వేషాలు, ఘంటసాల గారి కెరీర్ కి ఆవిడ కెరీర్ కి చిన్న సాపత్యం ఉంది. తొలి రోజుల్లో పాటలు దొరకని రోజుల్లో చిన్న చిన్న వేషాలు కూడా వేసి కుటుంబాన్ని పోషించవలసిన అవసరం ఆవిడకి ఏర్పడింది. తండ్రి చిన్న వయసులోనే పోవడం వల్ల ఆ లేత భుజాల మీద ఆ కుటుంబ భారం తాలూకా బరువు పడడం జరిగింది. అందుకని చిన్న చిన్న వేషాలు కూడా వేయడం జరిగింది ఆవిడ తొలి రోజుల్లో. అలాగా ఆవిడ కెరీర్ 8 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ అంటే ఇప్పటికే దాదాపుగా 80 ఏళ్ల కెరీర్ ఈ ప్రపంచంలోనే ఏ భాషా పరిశ్రమలో కానీ ఏ దేశీయ పరిశ్రమలో కానీ అంత కెరీర్ అన్ని డికేడ్స్ ని రూల్ చేసిన ఒక సింగింగ్ క్వీన్ అన్నది ఇండియా వరల్డ్ లోనే ఏ లాంగ్వేజ్ లోని లేదు, ఏ కంట్రీలో లేదు అని చెప్పడానికి మనం ఏమాత్రం కూడా సంశయించక్కర్లేదు పవన్. అందుకని ఏంటంటే అలాంటి ఒక ఎరా ఎండ్ అయినప్పుడు మాత్రం అది ఒక డెడ్ షాక్ అనమాట, అంటే ఒక పవర్ బ్రేక్ కొట్టినప్పుడు ఎలాంటి జర్క్ వస్తుందో మనకు ట్రావెల్ లో. అలాంటి లతా మంగేష్కర్ గారు బాలసుబ్రహ్మణ్యం గారు లాగే ఆవిడ ఎండింగ్ బిగినింగ్ ఘంటసాల గారి లాగా ఎండింగ్ బాలసుబ్రహ్మణ్యం గారి లాగా జరిగింది. అలాగే ఆయన ఎలాగైతే హాస్పిటల్లో చేరి మెరుగైపోతుంది అని చెప్తూ ఆఖరిని వన్ సాడ్ డే బాలసుబ్రహ్మణ్యం గారు ఇస్ నో మోర్ అని చెప్పి బయటికి చెప్పడం జరిగింది. అలాగే లతా గారిని కూడా బ్రిడ్జ్ క్యాంటీ హాస్పిటల్లో బాంబేలో పెట్టి ఈ రోజున అలాంటి షాకింగ్ న్యూస్ వినాల్సి వస్తుందని మాత్రం, ఎప్పుడైనా జాతస్య హిద్రువో మరణం ఎప్పటికైనా అందరూ వెళ్ళిపోవలసిన వాళ్ళే కానీ అలాంటి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మాత్రం మానవ జాతే మోగబోతుంది పవన్. అవును, మీరు అన్నట్టుగా ఇలాంటి వాళ్ళు ఇంకా ఉంటే బాగుండు అనే అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ నాగేంద్ర కుమార్.